కొత్తగూడి నియోజకవర్గంలో 2024 ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేయమని అధిష్టానం ఆదేశించినా పోటీ చేయటానికి సిద్ధంగా లేను అని చెప్పిన శాసనసభ్యులు ఎలిజా నన్ను నమ్ముకున్న కార్యకర్తలకు, నాయకులకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు అండగా ఉంటాను, ఇక్కడే ఉంటాను, ప్రజలలో ఉంటాను, వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంటాను, ఏ ఒక్క కార్యకర్తకు అన్యాయం జరగనివ్వను, చింతలపూడిని వదిలే ప్రసక్తి లేదు, పార్టీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, అందర్నీ కలుపుకుని వెళ్తేనే పార్టీ విజయం సాధిస్తుంది, అందరూ వద్దనుకుంటే చేసేది ఏమీ లేదు, జోరుసే మార్ దిరేసి లకత గట్టిదబ్బే నిదానంగా తగులుతుంది అనే హిందీ సామెతలు చెప్పిన ఎలిజా లింగపాలెం మండలం అనపనేని వారిగూడు ఊరికి వెళ్లే రోడ్డు, పంచాయతీ రోజు రోడ్డు, అది ప్రాజెక్ట్స్ లో శాంక్షన్ చేయించి మరి ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. అది గత 20 సంవత్సరాలుగా మరి ఆ రోడ్డు సరైన 20 సంవత్సరాల క్రితం ఆ రోడ్డు వేయడం జరిగింది. మరి చాలా కాలం అయింది అది పాడైపోయి, చాలా రోజుల నుంచి వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ఆ సర్పంచ్ గారు మరి ఎంతో పరిశీలన చేసి నా దగ్గరికి చాలాసార్లు రావడం జరిగింది. నేను కూడా మరి అక్కడ ఆ ఊరు ప్రజలు పడుతున్న కష్టాలను చూసి ఖచ్చితంగా ఇది చెయ్యాలి అని చెప్పి పైన అధికారులతోటి అలాగే మంత్రి గారితో మాట్లాడటం జరిగింది. శాంక్షన్ అయింది, సంతోషం. ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. కాంట్రాక్టర్ గారు ఒక 2 నెలల్లో ఆ రోడ్డుని పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. దానికి మరి నేను ఈ కార్యక్రమానికి మరి శాంక్షన్ చేయడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. సార్, ఇప్పుడు 200కు పైగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేశారు, అయినా మీకు సీట్ ఇవ్వడానికి కారణం ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పిన అని మీ మీద ఏమన్నా రిమార్కులు ఎవరైనా చెప్పారనా అలాగా అని? నా మీద రిమార్క్ అంటూ ఉంటే అడగండి ఎవరినైనా సరే, రిమార్కులు అంటే ఏమీ కాదు. కొన్ని రాజకీయ పరిస్థితులు, ఆ రాజకీయ పరిస్థితులను బట్టి మరి కొన్ని సమీకరణాలు చూసి మార్పులు చేర్పులు చేయడం జరుగుతూ ఉంది. ఇంకా ఇదేం ఫైనల్ కాదు, ఇంకా లాస్ట్ వరకు కూడా సర్వేలు జరుగుతూ ఉంటాయి. సర్వేల ప్రకారం ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో చూసుకుని ఖచ్చితంగా గెలుపు గుర్రాలకు మాత్రమే సీటిస్తారు, దాంట్లో ఏమాత్రం సందేహం. అంటే మరి ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా మిమ్మల్ని పిలవకుండా ఇన్ఛార్జీలు వెళ్ళి ఓపెన్ చేస్తున్నారు, దాని మీద మీ స్పందన? అది చాలా తప్పది, నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇది ఇప్పుడు కొత్తగా ఎవరైనా వస్తే ఆయన పార్టీకి మాత్రమే, ఆయన ఇక్కడ ఇన్ఛార్జిగా పెట్టారు, ఆయన ఎమ్మెల్యేగా పెట్టలేదు. మరి ఈ విషయాన్ని ఆయన దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా మరి ఆ ప్రకారమే నడుచుకోవాలి. ఇక్కడ నిన్న కూడా ఈరోజు జరగాల్సిన కార్యక్రమాన్ని ఆపడానికి ప్రయత్నం చేసినట్టు నాకు తెలిసింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య, అది చాలా తప్పది, అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని రెచ్చగొట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు, మీరు అది చేయండి ఇది చేయండి అని. వాళ్ళు మీ వెనకాల మిమ్మల్ని పట్టుకుని తిప్పుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని గెలిపించటా కాదు, మిమ్మల్ని ఓడించటాకు తిప్పుతా ఉన్నారు. అది గమనించుకోవాలి, అది గమనించుకుని ఖచ్చితంగా ప్రజల్లో ఉండండి. మీరు మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం ఇచ్చారు, ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, దాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు ప్రజల్లో తిరగండి, ఓటు అడగండి, మీరు నిలబడండి. మీకు భగవంతుని అనుగ్రహం ఉంటే, ప్రజల యొక్క దీవెనలు ఉంటే మీరు గెలుస్తారు, ఆ తర్వాత మీరు పదవి అనుభవించవచ్చు. అంతేగాని ముందే ఒక పదవిలో ఉన్నటువంటి చట్టబద్ధంగా రాజ్యాంగ పరంగా ఎన్నిక కాబడినటువంటి ఒక ఎమ్మెల్యే ఉండగా మరి మీరు ఓపెనింగ్లు చేయటం, ఎవరో ఏదో చెప్పారని పొరలో పెట్టారని మీరు చేయటం అనేది అది మీకు తగదు,